హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో టొమాటో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఎండతో పని లేకుండా 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉండేటువంటి టొమాటో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఎవరైనా సరే పెట్టగలిగేలాగా పక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1.5 కేజీ వరకు టొమాటోస్ని తీసుకోవాలండి. పచ్చడికి బాగా ఎర్రటి టొమాటోస్ని తీసుకోవాలండి, అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది. ఈ విధంగా 1.5 కేజీ వరకు టొమాటోస్ని నీట్గా వాష్ చేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్తో వాటర్ ఏం లేకుండా తుడుచుకోవాలండి. చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు, నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. చెమ్మ అనేది లేకుండా పూర్తిగా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. టొమాటోస్ అనేవి మరీ మెత్తగా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు, బాగా ఎర్రటి టొమాటోలు కాస్త గట్టిగా ఉంటే పచ్చడికి బాగుంటుంది. ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కప్స్తో కొలుచుకుందాం. ఇక్కడ నాకు 6 కప్పుల వరకు వచ్చాయి టొమాటో ముక్కలు అనేవి. 1.5 కేజీ టొమాటోలు 6 కప్పుల వరకు వచ్చాయండి. ఏ కప్పుతో అయితే టొమాటోస్ తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పు కారం కూడా తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1.5 కేజీ టొమాటోస్కి 100 గ్రాముల వరకు చింతపండును తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి 100 గ్రాములు చింతపండు 1.5 కేజీ టొమాటోస్కి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టొమాటో ముక్కలన్నీ కూడా వేసేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకొని టొమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గాలండి. ఎంత బాగా మగ్గితే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది, అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, టొమాటోస్ అనేవి ఈ విధంగా బాగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత చింతపండుని విడదీసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి ఉడికించుకోవాలి. అలాగే పచ్చడికి ఎప్పుడూ కూడా కొత్త చింతపండునే వాడాలండి, పాత చింతపండు వాడితే పచ్చడి అనేది త్వరగా నల్లగా అయిపోతుంది. అలాగే 6 కప్పుల టొమాటో ముక్కలకి ఇక్కడ నేను 1/4 కప్పు వరకు ఉప్పును వేసుకుంటున్నాను, అది కూడా కల్లుప్పు అండి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కల్లుప్పునే వాడాలి. కల్లుప్పుని మిక్సీకి వేసుకొని అయినా వాడుకోవచ్చు, సాల్ట్ని వాడితే త్వరగా పచ్చడి అనేది పాడైపోతుంది. ఈ విధంగా కల్లుప్పును కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి టొమాటోస్లో నీరు మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా టొమాటోస్ అనేవి బాగా ఉడికించాలండి. అలాగే 6 కప్పుల టొమాటోస్కి 1/4 కప్పు వరకు ఇక్కడ నేను కారం తీసుకుంటున్నానండి. ఇది గుంటూరు మిర్చి కారం. కారం అనేది బాగా ఘాటుగా ఉంటుంది, మీరు నార్మల్ కారం తీసుకున్నట్లయితే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు, కారంని బట్టి వేసుకోవాలి. కారం కూడా టొమాటోస్లో వేసేసుకొని బాగా కలిపేసేయాలి. ఉప్పు కారం అనేది సరిపోకపోతే తర్వాత గ్రైండ్ చేసేటప్పుడైనా మనం వేసేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు మాత్రం కరెక్ట్గా కొలతలతో వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళలో ఎప్పుడు కూడా ఉప్పు అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి, అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి, వేడి మీద అస్సలు చేసుకోవద్దు. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పప్పు నూనెలే వాడాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 6 కప్పుల టొమాటోస్కి 1 కప్పు ఆయిల్ అనేది సరిపోతుంది, సరిపోకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, వేయకపోయినా ఏం కాదు, వేసినా బాగుంటుంది. అలాగే ఒకసారి బాగా కలిపేసి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసేయాలి. పచ్చడి బాగా కలపాలండి. బాగా కలిపేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి, సరిపోతుంది. పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
పచ్చడి అనేది మనం గ్లాస్ జార్లోకి తీసుకునేటప్పుడు బాగా చల్లారిన తర్వాతే తీసుకోవాలండి. వేడివేడిగా పచ్చడిని వేసేసుకోవద్దు. మనం స్టోర్ చేసుకునేటప్పుడు పచ్చడి అనేది చల్లారిన తర్వాతే తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 6 నెలల పాటు పచ్చడి అనేది కలర్ మారదు, టేస్ట్ కూడా మారదండి, పచ్చడి కూడా పాడవదు, చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో ట్రై చేయండి. పచ్చడి అనేది ఖచ్చితంగా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.